కొంట సుక్మ జగదల్పూర్ అని రాసి ఉంది. రీసెంట్ గా కూడా ఈ ఏరియాలో పుష్ప 2 షూటింగ్ జరిగిందని విన్నాను నేను. ఇలా ఉంది, ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్, వందే భారత్ కాంబినేషన్ లో ఉంది. టర్నింగ్ లో అనమాట, రెండు బస్సులు వెళ్ళట్లేదు, అందుకే మావిడ వెనక్కి వెళ్తున్నాడు. చూద్దాం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఆర్టీసీ కాంప్లెక్స్ రాజమండ్రి ఎదురుగా అయితే ఉన్నాను. వెనకాల ఒక బస్ చూస్తున్నారు కదా, గుప్తా ట్రావెల్స్ బస్ అనమాట. ఇది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్. రాజమండ్రి నుంచి నేను ఈ రోజు జగదల్పూర్ అయితే వెళ్ళబోతున్నాను ఈ బస్సులో అండి. చాలా చాలా కొత్తగా ఉండబోతుంది వీడియో. ఈ రోజు నుంచి అన్ని కూడా చాలా కొత్తగా ఉండే వీడియోస్ వస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, కొంట సుక్మ జగదల్పూర్ అని రాసి ఉంది. మన బస్ నెంబర్ వచ్చి CG17F8319. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:45 అయితే అయ్యింది. ప్రతిరోజు ఉదయం 7:00 బస్సు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా నుంచి అయితే బయలుదేరుతుంది అనమాట. సుమారుగా 13 ప్రయాణం అయితే ఉంటుంది. చిన్న చేంజ్, 6:45 బయలుదేరుతుంది, 7:00 కాదు రాజమండ్రి నుంచి. లోపల ఇంటీరియర్ చూపించే ముందు డ్రైవర్ క్యాబిన్ అయితే చూపిస్తాను. ఇది ఈ రోజు మన డ్రైవర్ క్యాబిన్ పొజిషన్ వ్యూ. సీటింగ్ గురించి మాట్లాడితే 3:2 సీటింగ్ అయితే ఉంటుంది, పుష్ బ్యాక్ అది ఉండదు. ఈ రోజు మన వ్యూ అయితే ఇది. నేను డ్రైవర్ క్యాబిన్కి ఆపోజిట్గా ఉన్న క్యాబిన్లోనే కూర్చున్నాను. ఎగ్జాక్ట్లీ 6:45 అయితే బయలుదేరిపోయాం మనం. పదండి పదండి, జగదల్పూర్ అయితే వెళ్ళిపోదాం. జగదల్పూర్ ఎక్కడుందో తెలుసా? ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది జగదల్పూర్. ఈ రోజు రూట్ చాలా చాలా సీనిక్గా ఉండబోతుంది, ఎందుకంటే మొత్తం అడవిలోంచే మన ప్రయాణం ఉంటుంది. మనం ప్రయాణించబోయే రూట్ ఈ రోజు ఎలా ఉంటుందంటే, రాజమండ్రి, గోకవరం, రంపచోడవరం, మారేడుమల్లి, కుంట, సుక్మ, జగదల్పూర్. గైస్ తెలుసు కదా, సిటీలో బయలుదేరాక సిటీ క్రాస్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది మనకి. కాంప్లెక్స్ ఏరియా నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన బస్ వెళ్ళేది గోకవరం బస్ స్టాండ్ కి. అక్కడ కూడా పికప్స్ అవి ఉంటాయి అనమాట. పికప్స్ అవి చేసుకుని మనం ఇంకా సిటీని క్రాస్ చేసేద్దాం. గోకవరం బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇది గోకవరం బస్ స్టాండ్. గోకవరం వెళ్ళే బస్సులు అన్నీ కూడా ఇక్కడ నుంచే బయలుదేరుతాయి మ్యాక్సిమం. ఆఫ్ కోర్స్ కొన్ని బస్సులు అయితే కాంప్లెక్స్ నుంచి కూడా బయలుదేరుతాయి అనుకోండి. ఇది గోకవరం బస్ స్టాండ్ రాజమండ్రి. ఇంటీరియర్ చూపించాను కానీ బస్సు అవుటర్ వ్యూ చూపించలేదు కదా. బస్సు అవుటర్ వ్యూ అయితే ఇది. ఇలా ఉంది, ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్, వందే భారత్ కాంబినేషన్లో ఉంది. మన బస్కి అయితే డబుల్ డోర్ అయితే ఉంటుంది అనమాట. ముందు నుంచి ఎక్కచ్చు, వెనకాల నుంచి ఎక్కచ్చు. పైన ఫుల్ లగేజ్ అయితే వేశారు. ఇప్పుడే టికెట్ అది తీసుకున్నాను అనమాట, పేపర్ టికెట్ ఇచ్చారు. 450 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట రాజమండ్రి నుంచి జగదల్పూర్ దాకా. ప్రస్తుతం మనం బస్సు క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. గోకవరం దాటింది, గోకవరం దాటి రంపచోడవరానికి ఆన్ ద వేలో ఉన్నాం మనం. టైం ఇప్పుడు చూడండి 8:45 అయితే ఆగింది. ఆ బస్సు వచ్చి రంపచోడవరంలో అయితే ఆగింది అనమాట. దేని గురించి అంటే బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఇది వచ్చేసి మారేడుమల్లి వెళ్ళే రూటు. ఒక హోటల్ దగ్గర, ర్యాండమ్ హోటల్ దగ్గర ఆగింది. చూద్దాం ఏమున్నాయో. బజ్జీ వేడిగా ఉందని చెప్పారని బజ్జీ తీసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. బాగుంది టేస్ట్. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ క్యాబిన్ ఉంది కదా, క్యాబిన్లో కూర్చుంటానంటే అదంతా లేడీస్కి అలా కుదరదు అని చెప్పాడు. మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోయాను నేను. రంపచోడవరంలో ఈ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంది కదా, నాకు తెలిసి ఒక 1.5 గంట సేపు అయితే ఉంటుంది. ఏదో అనుకున్నాను కానీ బస్ మొత్తం ప్యాక్డ్ అయిపోయింది. పొద్దున్న నేను ఒక చిన్న తప్పు చేశాను. ఆ తప్పు ఏంటంటే మార్నింగే వచ్చాను నేను. 7:00 అని చెప్పి 6:15, 6:20 అయితే వచ్చాను అనమాట బస్ దగ్గరికి. కాకపోతే 6:45 బయలుదేరిపోతుంది అంటే రాజమండ్రి నుంచి. సో విండో సీట్ అయితే మిస్ అయ్యాను నేను. మన టిఫిన్ చేసాక నేను ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. 4 బజ్జీ 25 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఒక వాటర్ బాటిల్ వచ్చి 20 రూపాయలు. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ 1 గంట అనుకున్నాం కదా, కాదు 9:00 తీసేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు ఇంజిన్ని. ప్రస్తుతం టైం వచ్చి 9:13 అయితే అయింది. టెంపరేచర్ 32 డిగ్రీస్ అయితే ఉంది. మధ్యాహ్నానికి నాకు తెలిసి 38 దాకా వెళ్తుంది అనుకుంటున్నాను. చూపిస్తా, రాజమండ్రి నుంచి జగదల్పూర్ వెళ్తున్నాను కదా. ఈ బస్ వచ్చి ప్రైవేట్ ప్యాసింజర్ బస్ టైప్ అనమాట. ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కచ్చు, ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ దిగచ్చు. మారేడుమల్లి అయితే వచ్చాం మనం. గైస్ ఇప్పుడు దాకా మనం రాజమండ్రి నుంచి బయలుదేరాక 90 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఈరోజు టోటల్ మనం ప్రయాణించాల్సిన జర్నీ వచ్చి 320 కిలోమీటర్లు. మారేడుమల్లి అది దాటింది. మారేడుమల్లి దాటగానే మళ్ళీ నా క్యాబిన్ వ్యూ నాకైతే వచ్చింది అనమాట. మారేడుమల్లి దాకా బస్సు ఫుల్ క్రౌడ్ ఉంది. రాజమండ్రి గోకవరంలో ఎక్కిన క్రౌడ్ మ్యాక్సిమం అందరూ కూడా మారేడుమల్లి అయితే దిగిపోయారు. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. కొత్త రూట్లో అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఇప్పటి వరకు నేను ఈ రూట్లో ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళలేదు.
ఛత్తీస్గఢ్ ముందు దాకా చాలాసార్లు వెళ్ళాను అనమాట. అంటే మన చింతూరు దాకా చాలాసార్లు వెళ్ళాను. మన జర్నీ ఇప్పుడు చింతూరు వైపు వెళ్తుంది అనమాట. మారేడుమల్లి దాటేశాం కదా, మారేడుమల్లి దాటేశాక నెక్స్ట్ స్టాప్ చాలామంది చింతూరుకి టికెట్స్ అయితే తీసుకున్నారు. అండ్ గైస్ మనం అయితే ఎంట్రీ అయిపోయాం పాపికొండ నేషనల్ పార్క్ లోపలికి. రీసెంట్గా కూడా ఈ ఏరియాలో పుష్ప 2 షూటింగ్ జరిగిందని విన్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో చాలా రోడ్లు వేశారు కానీ ఈ రోడ్డు ఎప్పుడు వేస్తారో నాకు అర్థం కావట్లేదు. చాలా పాడైపోయింది, అసలు బాగలేదు రోడ్డు ఇది. ఇది పరిస్థితి ఎలా ఉందా? అబ్బా జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఉన్నది కదా, దాటి వెళ్తున్నాం మనం. వెదురు బొంగు చెట్లు ఇవన్నీ మీకు ఇంకా ఇలాంటి బస్ జర్నీలు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా చాలా డిఫరెంట్ రూట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటర్స్తో అయితే ట్రావెల్ చేస్తాను నేను. చిన్న రోడ్డు అయిపోయింది చూసారా, కరెక్ట్గా ఒక్క బస్సు పట్టే రోడ్డు ఉంది. పాములేరు వాగు ఇది, పాములేరు వాగునైతే దాటాం ఇప్పుడే. జంగల్ స్టార్ ఎకో క్యాంప్, అమృతధార వాటర్ఫాల్స్ ఎక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉంది. ఇంకా చింతూరు 41 కిలోమీటర్లు, భద్రాచలం 107 కిలోమీటర్లు ఎక్కడి నుంచి. మనం ఇప్పుడు ఆ పై దాకా వెళ్తాం, కొండ పై దాకా. ఘాట్ రోడ్ స్టార్ట్ ఇంకా, అంటే ఇప్పుడు దాకా కూడా ఘాట్ ఉందనుకోండి, ఇప్పుడు డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతాం. భద్రాచలం కాకినాడ బస్సు, KPSRTC. అరే టర్నింగ్లో అనమాట, 2 బస్సులు వెళ్ళట్లేదు, అందుకే మావిడ వెనక్కి వెళ్తున్నాడు. చూద్దాం ఆ వ్యూ పాయింట్ అది, చూడండి మన్యం వ్యూ పాయింట్ అనమాట ఇది. అమృతధార వాటర్ఫాల్స్ని దాటుకుని వెళ్ళిపోతున్నాం మనం. నెక్స్ట్ సొక్కులేరు వ్యూ పాయింట్ వస్తుంది. ఇంకా అప్పుడే కాదనుకోండి, ఘాట్ మొత్తం దిగాలి. ఘాట్ దిగాక అటు సైడ్ టైగర్ బేస్ క్యాంప్ అని, అండ్ ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంటుంది, టైగర్ బేస్ క్యాంప్ వాచ్ టవర్. వాచ్ టవర్ అంటే మరీ అంత పెద్దది ఎక్స్పెక్ట్ చేయొద్దు, చిన్న సైజులో ఉంటుంది అనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పాపికొండ నేషనల్ పార్క్లో కూడా టైగర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఒకప్పుడు వాచ్ టవర్, ఇది టైగర్ బేస్ క్యాంప్. సొక్కులేరు వాగు, సొక్కులేరు వాక్ అయితే వెళ్ళిపోతాం. గైస్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నేను చేసేది ఫుల్ జర్నీ అనమాట. రాజమండ్రిలో ఎక్కాను, జగదల్పూర్లో అయితే దిగుతాను. నాన్ ఏసీ బస్ జర్నీ. ఈ గుప్తా ట్రావెల్స్ ఉంది కదా, గుప్తా ట్రావెల్స్కి నైట్ సర్వీస్ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి ఏసీ బస్సెస్ ఎక్కడెక్కడికి ఉన్నాయంటే జగదల్పూర్ టు తిరుపతి, జగదల్పూర్ టు భద్రాచలం, జగదల్పూర్ టు విజయవాడ, జగదల్పూర్ టు విశాఖపట్నం, జగదల్పూర్ టు హైదరాబాద్. మన తెలుగు రాష్ట్రాలకి ఇక్కడిక్కడికైతే గుప్తా బస్, ఇక్కడిక్కడికైతే గుప్తా బస్ సర్వీస్ ఉంది. అసలు ల్యాండ్స్కేప్స్ ఇక్కడ అద్దరిపోతాయి. గాడి దిగిపోతున్నాం, పదండి పదండి. సొక్కులేరు వాక్ అయితే వెళ్ళిపోతాం గాడి దిగిపోయాక. మొత్తం దట్టమైన అడవిలోంచే మన ప్రయాణం ఈ రోజు అంతా. ప్రస్తుతం మనం పాపికొండ నేషనల్ పార్క్లో ఉన్నాం కదా, ఈ నేషనల్ పార్క్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కొంచెంసేపట్లో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అయితే వెళ్తాం. ఛత్తీస్గఢ్ ఎంటర్ అయ్యాక కెంగేర్ నేషనల్ పార్క్ మీదుగా మనం అయితే జగదల్పూర్ వెళ్తాం. ఘాట్ రోడ్ దిగిపోయాం మనం. టర్నింగ్ అవడగానే సోకులేరు వాగు వ్యూ పాయింట్ అయితే వస్తుంది, చూపిస్తాను ఆగండి. ఆ దగ్గర అండి కనిపించిందే, ఆ కింద ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో పుష్ప షూటింగ్ జరిగింది. ప్రస్తుతం అయితే నీళ్ళు లేవు కానీ కరెక్ట్ సీజన్లో వస్తే మెస్మరైజింగ్ వ్యూ పాయింట్ అది. ఇప్పుడు కొంచెంసేపట్లో తులసికోట వస్తుంది, తులసికోట తర్వాత చింతూరు. ఇక్కడి నుంచి చింతూరు దాకా రోడ్డు బాగుంటుంది, రోడ్డు అంతే బాగుంటుంది, అలాగే ల్యాండ్స్కేప్స్ కూడా భలే ఉంటాయి చూడండి.
గైస్, ఈ బళ్ళు అన్నీ కూడా భద్రాచలం వెళ్తున్నాయి, శ్రీరామనవమి దగ్గరలో ఉంది కదా. ఇప్పుడు ఎలాగుంది కానీ వింటర్లోను రైనీ సీజన్లోను మొత్తం గ్రీన్ 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 బళ్ళే ఉంటుందిలే ఈ రూట్ అసలు. అరే ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ అయినట్టుంది, మొత్తం కిందంతా కాలిపోయింది. చెట్టు నుంచి రాలిన ఆకులన్నీ ఉండే కదా, ఆకులన్నీ కాలిపోయినాయి బా. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది, ఇదిగోండి తులసి కోట. తులసి కోటకు అయితే వచ్చాం మనం. గైస్ ఇక్కడ చూడండి, రోడ్ రైట్ సైడ్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, మనం మోతుగూడెం, సీలేరు, విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు. ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం చింతూరు వెళ్తాం. ఇక్కడ దాకా ఉంది ఫారెస్ట్ ఫైర్, ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది తెలుసా. అటే పోయింది ఇటే కూడా అయిపోయింది ఫారెస్ట్ ఫైర్. చింతూరు నుంచి భద్రాచలం అప్రాక్సిమేట్ గా ఒక 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వెల్కమ్ టు చింతూర్. చింతూరుకి అయితే వచ్చాం మనం. ఇక్కడ చూడండి పెట్రోల్ బంక్ ఉంది. మారేడుమిల్లో దాటాక, మారేడుమిల్ దాటాక మళ్ళీ చింతూరులోనే పెట్రోల్ పంప్ అది అవైలబుల్ ఉంటుంది. ఒకప్పుడు ఇదంతా కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లానే. ఇప్పుడు ఆగిన స్టాప్ లో అయితే చాలా అంటే చాలా మంది దిగారు. చింతూరు ఊరు మెయిన్ మెయిన్ ఊరు మెయిన్ సెంటర్. సోకులేరు వాక్ దాటాక నేను ఎప్పుడు మోతుగూడెం సైడే వెళ్ళిపోయేవాడిని. చింతూరు వైపు ఇలాగా చాలా తక్కువ సార్లు అయితే వచ్చాను. తక్కువ సార్లు రావడంతో చాలా మిస్ అయ్యానని అర్థమైంది నాకు. ఇటు సైడ్ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. నేను ఇప్పుడు దాటుతున్నాను చూడండి, చింతూరు బ్రిడ్జ్ అంటారు. ఈ చింతూరు బ్రిడ్జ్ దాటగా కొంచెంసేపట్లో మనం రైట్ తీసుకుని ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళిపోతాం. చింతూరు దగ్గర ఉంది ఏ నది, గోదావరి నదా, శబరి నదా? కామెంట్స్లో చెప్పండి నాకు. నేను ఇందాక నుంచి ఎదురు చూస్తున్న డైవర్షన్ తీసుకోవాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇక్కడే మనం రైట్ తీసుకుంటాం, అలా వెళ్తే తెలంగాణ వెళ్ళిపోతాం మనం. ఎలా తీసుకుని పదండి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ వెళ్ళి మన బస్సు ఆగేది ఎక్కడో తెలుసా, కుమ్టాలో. అది సుక్మా ఇక్కడ నుంచి 78 కిలోమీటర్లు, జగ్దల్పూర్ 185, రాయ్పూర్ 473, NH-30 పైన అయితే ఉన్నాం ప్రస్తుతం మనం. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఛత్తీస్గఢ్. ఈ బార్డర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుగు 100% వస్తుంది, వచ్చే ఉంటుంది. చింతూరు వచ్చినప్పటికి మొత్తం బస్సు ఖాళీ అయిపోయిందా. ఇప్పుడు కుమ్టాకు అయితే వచ్చాం మనం. ఇక్కడ ఇంకా ఖాళీ అయిపోయింది, పట్టుమని 10 మంది కూడా లేరు బస్సులో. కుమ్టా బస్ స్టాండ్ అనుకోండి, లోపలికి వెళ్తుంది బండి. టైం అయితే చూడండి 11:30 అయితే అయ్యింది మనం కుమ్టా వచ్చేటప్పటికి. మాకు ఇక్కడ లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు గంట సేపు అనమాట. కుమ్టాలో ఆగేది మా బస్సు 12:40 అయితే బయలుదేరుద్ది అంట ఇక్కడ నుంచి. మరీ 11:30కి లంచ్ ఏం చేస్తామని చెప్పి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ ఈవినింగ్ డిన్నరే చేస్తాను నేను ఇంకా ఇక్కడ జగదల్పూర్ వెళ్ళిపోయాక. 12:40 దాకా మనం టైం పాస్ అయితే చేయాలి ఇక్కడ. 12:40కి బయలుదేరుతాడని చెప్పాడు మావిడు. ఇప్పుడు ఎక్కుతున్నాడు బండి, 12:50 అయింది, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అన్నింటికి కూడా చిన్న ఆటోలనే వాడుతున్నారు. దగ్గర దగ్గర ఊర్లన్నీ కూడా ఇలా షేరింగ్ బేసిస్లో వెళ్ళిపోతున్నారు. పైన సైకిల్ అయ్యి వేసారు. 5 నిమిషాల దాకా 1 గంట అయింది, ఇప్పుడు మనం అయితే బయలుదేరాం కుమ్టా నుంచి. లెక్కను చూసుకుంటే మనం జగదల్పూర్ ఏ టైంకి వెళ్తామో రాత్రి 7:30 అయిపోద్ది అనుకుంటే. జీవితం మొత్తం సిమెంట్ రోడ్డే ఉంది. సుక్మా వరకు అయితే ఈ సిమెంట్ రోడ్డే ఉంటుందంట. సుక్మా 3:15 నుంచి 3:30 మధ్యలో వెళ్తామంట. ప్రస్తుతం టైం అయితే 1 గంట అయితే అయ్యింది. ట్రాఫిక్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఎలా ఉందంటే ట్రాఫిక్ అడపాదడప అటు సైడ్ నుంచి ఒక కారు కానీ బండి కానీ వస్తుంది, అప్పుడప్పుడు లారీలు వస్తున్నాయి అంతే. ఈ రూట్లో చెప్పుకోవాలంటే ఎయిర్టెల్ నెట్వర్క్ అస్సలు లేదు, కొద్దిగా గొప్ప జియో అక్కడక్కడ తగులుతుంది. మన జర్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైంది, ఛత్తీస్గఢ్లో అయితే ఎండ్ అవుద్ది అనమాట. అటు సైడ్ చూడండి గుప్త ట్రావెల్స్ ఇంకో బస్సు రాజమండ్రి వెళ్ళేది. జగదల్పూర్లో పొద్దున్న బయలుదేరింది, సాయంత్రం రాజమండ్రి అయితే చేరుకుంటుంది. విజయవాడ నుంచి జగదల్పూర్ దాకా APSRTC బస్సు అయితే నడుస్తుంది. అండ్ ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా TSRTC బస్సు నడుస్తుంది. నాకు అర్థం కాదు ఏంటంటే రాజమండ్రి నుంచి జగదల్పూర్ దాకా APSRTC బస్సు ఎందుకు లేదా.
బస్సు అయితే ఫుల్ ప్యాక్డ్ నడుస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మంచి టైమింగ్లో పెట్టారనుకోండి. ఇది వచ్చేసి టూరిజం కూడా సూపర్ ఏరియా. జగదల్పూర్ వెళ్ళే దారిలో రెండు వాటర్ ఫాల్స్ని అయితే కవర్ చేయొచ్చు. ఇది ఛత్తీస్గఢ్ సైడ్. మన ఆంధ్ర సైడ్ అయితే ఇంకొక రెండు వాటర్ ఫాల్స్. మొత్తం అడవి 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 అడవి. ఆ లోపల కాలిపోతున్నాయి, మంటలు చూసేలా అలాగొచ్చేస్తున్నాయా. ఫారెస్ట్ ఫైర్. మనం సుక్మాకి అయితే వచ్చాం. దంతేవాడ 80 కిలోమీటర్లు, జగదల్పూర్ 110, రాయ్పూర్ వచ్చి 410 కిలోమీటర్లు. పదండి మనం అయితే సుక్మా లోపలికి వెళ్ళిపోదాం. మళ్ళీ మనకు బ్రేక్ అయితే ఉంటుందంట. ఎగ్జాక్ట్లీ చూడండి, మూడుంపావు అన్నాడు, మూడుంపావు తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా జగదల్పూర్ 105 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సుక్మా గురించి ఏదో చిన్నూరు అనుకున్నాను, చాలా పెద్ద ఊరు, అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సుక్మా బస్ స్టాండ్ ఇది, సుక్మా బస్ స్టాండ్ ఇది. హాయ్ హాయ్, ఏసీ కోచ్. 3:20 అయితే అయింది కదా, ఇక్కడ ఒక అరగంట బ్రేక్ అంట. అరగంట తర్వాత బయలుదేరదు అంట సుక్మా నుంచి జగదల్పూర్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. బస్సు మటుకు ఆక్యుపెన్సీ 120% తెలుసా, నుంచి మరి వెళ్తున్నారు జనాలు. ఇందాక సుక్మా బస్ స్టాండ్లోకి వస్తుంటే ఒక ఏసీ బస్ కనిపించింది కదా, రాయ్పూర్ వెళ్తుందంట ఏసీ బస్సు. గుప్తా ట్రావెల్స్తో ఇంకో బస్సు వచ్చింది చూడండి, భద్రాచలం దంతేవాడ సుక్మా. అందులో జనాలను కూడా ఇప్పుడు మన బస్సులో ఎక్కిస్తారనమాట అక్కడికి జగదల్పూర్ వెళ్ళే వాళ్ళని. అర్థమైందా ఇంతంత బ్రేక్లు ఎందుకు ఇస్తున్నారంటే దీని గురించి. 5 నిమిషాలు తక్కువ 4 అయింది. ఇప్పుడైతే బయలుదేరాం మనం సుక్మా నుంచి జగదల్పూర్కి. ఇక్కడ నుంచి 105 కిలోమీటర్లు అని చెప్పాను కదా, నాకు తెలిసి 7:30 అవుద్ది రీచ్ అయ్యేటప్పటికి జగదల్పూర్. మేము సుక్మా దాటాక జగదల్పూర్కి 100 వేలో ఉన్నానని చెప్పాను కదా, మన APSRTC బస్సు. అరే ఎక్కడికో చూడలేదు, మిస్ అయింది అది ఎక్కడికో. నాకు తెలిసి విజయవాడ వెళ్ళేది అనుకుంటా. సుక్మా దాటాక మొత్తం సిమెంట్ రోడ్ ఏం కాదు, తార్ రోడ్ ఉంది, స్ట్రైట్ రోడ్డే. సుక్మాది దాటి ఒక 20 కిలోమీటర్లు అయ్యింది. సుక్మా దాటాక మరీ దారుణం తెలిసా, ఏ సందుకు అనిపించిన ఆపేస్తున్నాడు. అంతమంది ఎక్కుతున్నారు, అంతమంది దిగుతున్నారు. ప్రస్తుతం టైం అయితే 5 అయ్యింది. నాకు తెలిసి 8:30 అయిపోద్ది అనుకుంటా మనోడు జగదల్పూర్ తీసుకెళ్లేటప్పటికి. క్లైమేట్ అయితే కొంచెం చల్లబడ్డది, కానీ గాల్ప్ అలాగే ఉంది. ఈ రూట్లో నేను చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే చూశాను, గవర్నమెంట్ బస్సెస్ అయితే అసలు లిటరల్లీ లేవనే చెప్తాను. మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఒకటి చూశాను అంతే. ఈ రూట్లో రెండు వాటర్ ఫాల్స్ వస్తాయని చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేది టువర్డ్స్ రాజమండ్రి నుంచి జగదల్పూర్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ వచ్చేది తీర్థగఢ్ వాటర్ ఫాల్. దాని తర్వాత ఏ వాటర్ ఫాల్ మీ అందరికీ కూడా తెలుసు, ఏ వాటర్ ఫాల్? నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అంటారు. హైలైట్ మ్యాటర్ ఏంటంటే నా 2 ఫోన్లు కూడా ఛార్జింగ్ అవ్వట్లేదు డ్యూ టు ఓవర్ హీట్ అనమాట. అటు ఐఫోన్ అవ్వట్లేదు, ఇటు గూగుల్ పిక్సెల్ కూడా. ఒక 15 కిలోమీటర్ల నుంచి రోడ్ అంతా ప్యాచ్లుగా ఉంది తెలుసా. బాడీ పార్ట్లన్నీ కదిలిపోతున్నాయి, అంతలా ఉంది రోడ్డు. ర్యాండమ్గా మా కూడా ఊర్లో ఆపి దిగిపోయి వాటర్ చాయ్తో అవుతున్నాడు. ప్రస్తుతం టైం అయితే చూడండి 15 నిమిషాలు తక్కువ 6 అయితే అయ్యింది. ఒక పక్క వర్షం చూసారా, వర్షం పడుతుంది అనుకున్నాను కానీ గట్టిగానే తగులుకునేలా ఉంది వర్షం. వర్షం పడే ముందు దాకా మనకి క్లియర్ విజన్ ఉండేది, ఇప్పుడు విజన్ మొత్తం పీకింది, విజన్ మొత్తం పోయింది. ఇది ప్రస్తుతం ఉన్న విజన్. నాకు తెలిసి నేషనల్ పార్క్ ఎంట్రీ అనుకోండి, ఇది చెక్ పోస్ట్ అది క్రాస్ చేసాం ఇప్పుడే, నేషనల్ పార్క్ ఎంట్రీ. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యింది, పైన ఉరుములు మెరుపులు నానా రకాలుగా ఉన్నాయి. లోపలికేమో నీళ్లు చుక్కలు వచ్చేస్తున్నాయి, పైనుంచి కారిపోతుంది వాటర్. ఈ షర్ట్ మొత్తం తడిచిపోయింది ఇటు సైడ్, లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. దాంతో వర్షం సరిగ్గా ఘాట్ రోడ్ అది మనం షూట్ చేయలేకపోతున్నాం. ల్యాండ్స్కేప్స్ అయితే మటుకు అదిరే చాలా బాగున్నాయి ల్యాండ్స్కేప్స్. డే టైంలో వచ్చి ఉంటే మజా అవుతుందిలే. ఏం పర్లేదు, మన బాధ్యతను తీసుకొద్దాం. అటు చేసి ఇటు చేసి మొత్తానికి జగదల్పూర్ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మనం బస్ స్టాండ్కి వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. టైం అయితే ఇప్పుడు 8:45 అయితే అయింది. మనమైతే వచ్చాం జగదల్పూర్ బస్ స్టాండ్ దగ్గరికి. మొత్తం 13 గంటల సేపు అయితే నేను ఈ బస్సులో కూర్చుని ప్రయాణించా. జర్నీ ఎలా ఉంది ఏంటి అంటే మీరే చూశారు కదా ఎలా ఉందో. మండు టెండలో నా ప్రయాణం ఎలా కనిపించిందో మీకు కమెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి.
ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జగదల్పూర్ ఛత్తీస్గఢ్.